ఆశీర్వదించు, దుర్గమ్మ ఒక్క అవకాశం ఇవ్వు అని బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మెదక్ నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పరుస్తానని బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళపల్లి రాజశేఖర్ గుప్తా అన్నారు. భాజపా సీనియర్ నాయకులు తాళపల్లి రాజశేఖర్ గుప్తా 46వ జన్మదినం సందర్భంగా కాజీపల్లి కాలభైరవ దేవస్థానంలో మరియు ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పనులు కుంటుపడి ఉన్నాయని, అమ్మ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాపన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్చారి మాట్లాడుతూ, బీజేపీ నాయకుడు తాళపల్లి రాజశేఖర్ గుప్త జన్మదిన వేడుకలు అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అమ్మవారిని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం బీజేపీ నాయకులు బాగేష్, నరేష్, పెంటాగౌడ్, రామచందర్, భూషణం, ప్రసాద్, సత్యనారాయణ, భిక్షపతి, నరసింహులు, ప్రశాంత్, రాజు, మల్లేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 46వ జన్మదినాన్ని వనదుర్గ అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన పాపన్నపేట మండల అధ్యక్షులు సంతోష్చారి గారు మరియు అన్ని మోర్చాల అధ్యక్షులు, యువమోర్చా అధ్యక్షులు, ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు అందరూ ఉదయాన్నే వచ్చి నాకు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేసి అమ్మవారి దర్శనాన్ని కలిగించడానికి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ మన మెదక్ నియోజకవర్గంలో జరగాల్సినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి ఉన్నాయి. అమ్మవారి సన్నిధిలో వేడుకోవడం జరిగింది. అమ్మ, నాకు ఒక అవకాశం ఇయ్యు. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ మెదక్ నియోజకవర్గంలో టికెట్ ఆశించి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈ జన్మదిన సందర్భంగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. నా కోరిక నెరవేరాలని, ఇక్కడ ఎన్నో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులను మునుముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని నాకు కల్పించాలని, దానికి మా పార్టీ కార్యకర్తలు వీరందరి సహాయ సహకారాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి మన శ్రీ తాళపల్లి రాజశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండలానికి వారిని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ మరియు బీజేవైఎం కార్యకర్తలు మరియు మండల అన్ని మోర్చాల అధ్యక్షులు, దానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో పొద్దున్నే ఏర్పడడం జరిగింది. సార్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. మన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి లోపల ఇక్కడ సార్కు దర్శనం చేయించి మన బీజేవైఎం కార్యకర్తల అందరి ఆధ్వర్యం లోపల సార్కు కేక్ కట్ చేయించడం జరిగింది. తదుపరి కార్యక్రమం కొత్తపల్లి గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. అక్కడ దళితవాడ లోపల దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సార్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పాపన్నపేట మండలానికి సార్ విచ్చేయడం అనేది అందరం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నది. వారి ఇలాంటి జన్మదినాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి రాబోయే కాలం లోపల వారి నాయకత్వం ఇంకా బలపడాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మా మండలానికి విచ్చేసినటువంటి తాళపల్లి రాజశేఖర్ గారికి మా పాపన్నపేట మండల కమిటీ తరఫున మరింకొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై కమిటీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నందుకు ఈవో గారికి, చైర్మన్ గారికి, పాలక మండలి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పిలువగానే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, పాపన్నపేట మరియు మెదక్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.